Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCPకి రాయపాటి అవసరమా? గుంటూరు జిల్లాలో సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు వైసీపీలో చేరబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్న ఈ మాజీ ఎంపీ అధికార పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. ఒకప్పటి తన శిష్యుడు జిల్లా వైసీపీ అధ్యక్షుడైన లొక్కా మాణిక్యవర ప్రసాద్ ద్వారా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు ప్రచారం ఊపందుకుంది. దశాబ్దాలుగా బద్ధశత్రువుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడమే కారణం. అలాగే కన్నా లక్ష్మీనారాయణకు చంద్రబాబు నాయుడు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వడాన్ని రాయపాటి సాంబశివరావు తట్టుకోలేకపోతున్నారట. రాబోయే ఎన్నికల్లో తన కొడుకు రంగబాబును సత్తెనపల్లి అసెంబ్లీకి పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. అయితే రాయపాటి ప్రయత్నాలకు చంద్రబాబు పెద్దగా సానుకూలంగా లేరు. పైగా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లికి ఇన్ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి రాయపాటికి మండిపోతోంది. అందుకనే టీడీపీలో ఉంటే లాభం లేదని అర్థమైపోవడంతోనే వైసీపీలోకి మారాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట. జరుగుతున్న ప్రచారం ప్రకారం రాయపాటి గనక వైసీపీలో చేరడం ఖాయమైతే జగన్ తప్పు చేస్తున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే రాయపాటి ఏ పార్టీలోనూ ఇమడలేరు. ఏ పార్టీలో ఉన్నా పోటీ చేయడానికి అవకాశం ఆయనకే ఇవ్వాలి. ఆయన ఏమనుకుంటే అది జరిగిపోవాలి. అలా కాదంటే ఇక అసంతృప్తితో గొడవలు మొదలు పెడతారు. మిగిలిన నేతలను కూడా కంపు చేస్తారు. అనారోగ్యంతో రాయపాటి చాలా కాలంగా వీల్చైర్కే పరిమితమయ్యారు. ఈయన కొడుకు రంగబాబుకు నియోజకవర్గంలో పెద్దగా పట్టు లేదు. నర్సరావుపేట ఎంపీగా లేదా సత్తెనపల్లి లేదా పెదకొరపాటి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇప్పుడు గనక రాయపాటిని వైసీపీలో చేర్చుకుంటే పార్టీలో ఇప్పుడున్న స్ట్రక్చర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. మాజీ ఎంపీ చేరికను వ్యతిరేకిస్తున్న వాళ్ళెవరైనా ఉంటే వాళ్లలో అసంతృప్తి మొదలై చివరకు టీడీపీలో చేరిన ఆశ్చర్యం లేదు. నిజానికి రాయపాటి కుటుంబానికి రాజకీయాల్లో ఇప్పుడేమంత పట్టు లేదు. ఈ విషయాలను గ్రహించే చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అలాంటిది జగన్ గనక రాయపాటిని చేర్చుకుంటే తప్పు చేస్తున్నారనే అనుకోవాలి. మరి రాయపాటి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది, జగన్ ఏమంటారో చూడాల్సిందే.